ఎస్ఎస్ఏ మీడియా వాళ్ళు చాలా శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. ఇవాళ మన వీక్లీ ప్రోగ్రామ్ మనలో మన మాట మనసులోని మాట. నేను మీ దివ్య కిరణ్. ఈరోజు నా మనసులోని మాటలు తెలుగు భాష గొప్పదనం గురించి. తెలుగు భాష ప్రావీణ్యం, తెలుగు భాషలోని గొప్పదనం చాలా విశేషంగా ఉంటుంది. తెలుగు భాష, తెలుగు సాంప్రదాయాల కోసం పాశ్చాత్య దేశాలు పోటీ పడుతుంటే మన తెలుగువారు మాత్రం పాశ్చాత్య సంస్కృతిని ఆహ్వానిస్తున్నారు. పరభాష ప్రావీణ్యం వద్దనట్లేదు, కానీ మన భాష ఔన్నత్యాన్ని గౌరవించడం గుర్తుంచుకోవాలి. జీవన ఆధారం కోసం ఈ రోజుల్లో పరభాష విద్య అవసరమే, కానీ మన మనుగడకు మూలమైనటువంటి మన తెలుగు భాషను గౌరవించాలి. గౌరవించి మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు నా మాటలు వింటున్న మీరు చెప్పండి, మీ పిల్లలు కానీ మీరు కానీ మీ తల్లిదండ్రులని ఏమని పిలుస్తున్నారు? కదా మమ్మీ డాడీ అనే కదా పిలుస్తారు. అదేదో ఇంగ్లీష్ మూవీ ఉంది కదా, మమ్మీ అంటే దయ్యం అంట, అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ పిల్లల చేత మమ్మీ అనే పిలిపించుకుంటున్నాం కదా. ఒక విషయం గురించి చెప్పాలంటే ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ కూడా వారి వారి భాషల్లోనే మాట్లాడతారు, మనమే వేరే భాషలో మాట్లాడడానికి ట్రై చేస్తాం. వివేకానందుడు అమెరికాలో మొదటిసారిగా చికాగోలో మన భారతదేశం గురించి తెలుగులో ప్రసంగించారు. అంత గొప్పగా మన తెలుగు భాష గురించి వివరించారు. మన తెలుగువారు వచ్చి రాని పరాయి భాషలో మాట్లాడేందుకు మాత్రం వెంపర్లాడతారు, ఇదేమి విచిత్రము. అంతెందుకు, మనం రోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా, అందులో మనం అందరం తెలుగులో పరిచయం చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అనేది కంటే శివసాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, శుభోదయం అంటే ఎంత బాగుంటుంది. మార్పు మనతోనే మొదలవుతుంది కదా. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, పరాయి భాషను గౌరవిద్దాం, మన తెలుగు భాషను గౌరవిస్తూ అనుసరిద్దాం. అన్నీ కాకపోవచ్చు, ఏవో కొన్ని కొన్ని అయినా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఇవి ఎవరిని ఉద్దేశించినవి కాదు, నా మనసులోని మాటలను మీతో పంచుకోవాలని, కనీసం తెలుగులోనైనా బంధాలను అనుసరిస్తారని నా చిన్ని ప్రయత్నం అంతే. శివసాయి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను మీ దివ్యా కిరణ్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్.